Hi movie lovers, welcome to our channel. This is the non-spoiler review of Hi Nanna. Mar topic lo vele mundu maa video ni like cheskondi, alage ee channel ni subscribe cheskondi. Inka story vishayaniki vaste Viraj adhe maa nani anna Mumbai lo oka fashion photographer. Chinnappudi nunchi oka major health issue tho baadhapadutunna Kiara baby adhe mana Mahi roju oka kada cheppamantundi. నాని రోజుకు ఒక కథ చెప్తూ ఉంటాడు. అలాగే ఒకరోజు అమ్మ కథ చెప్పమని మన బేబీ కేరా అడుగుతుంది. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తా అని మన నాని అన్న అంటాడు. దాంతో తను కష్టపడి క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటుంది మహి. బట్ నాని అన్న తనకి ఆ స్టోరీ చెప్పడు. అనుకోని రోడ్ యాక్సిడెంట్లో యష్ణ మన మృణాల్ ఠాకూర్ మన మహిని కాపాడుతారు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తన కూతుర్ని వెతుక్కుంటూ వస్తున్న విరాజ్ యష్ణతో కలిసి ఒక కాఫీ షాప్లో చూస్తాడు. అక్కడ మన విరాజ్ మహికి తన అమ్మ స్టోరీ చెప్తాడు. ఈసారి తన అమ్మ క్యారెక్టర్లో మన మృణాల్ ఠాకూర్ని ఊహించుకుంటుంది మహి. ఇంతకీ ఆ వర్ష ఎవరు, కూతుర్ని వర్ష ఎందుకు వదిలేసింది, యష్ణకి వర్షకి అదే మన శృతిహాసన్కి సంబంధం ఏంటి, యష్ణ విరాజ్ని ఎలా ప్రేమించింది అనేది స్టోరీ. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ రొటీన్ అయినా సరే చాలా కొత్తగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ అయితే అడగక్కర్లేదు, చాలా బాగుంటాయి. కొన్ని ట్విస్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మూవీకి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ నాని, మృణాల్ ఠాకూర్ అండ్ బేబీ కేరా యాక్టింగ్ అయితే సూపర్ పీక్స్లో అసలు ఉంటుంది. మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అదొక ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఎందుకంటే తెలిసిన స్టోరీయే కాబట్టి కొంచెం స్లోగా సాగుతుంది. అదొక్కడ వదిలేస్తే మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మ నాన్న లవ్ స్టోరీస్తో వచ్చే మూవీస్ తెలుగు సినిమాలో చాలా కామనే. బట్ ఈ మూవీలో అయితే కొంచెం ఎమోషనల్ సీన్స్ అండ్ కొన్ని ట్విస్ట్స్ అయితే చాలా బాగా మూవీకి సెట్ అయ్యాయి. సినిమా అయితే సాగినంతసేపు మనకి బోర్ కట్టించకుండా, విసుగు రాకుండా స్టోరీని కనెక్ట్ అయ్యే సీన్స్తో ఎమోషన్స్తో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ రెగ్యులర్ స్టోరీ తీసుకున్నా సరే అది దాన్ని చూపించడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ జానర్స్ అండ్ డిఫరెంట్ స్టోరీతో నాని అన్న ప్రయోగం చేయడం మనకు కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ దసరాతో అది ప్రూవ్ చేశాడు. దాన్ని సక్సెస్ ఈ హాయ్ నాన్నతో కంటిన్యూ చేశాడని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాడు. ఈ మూవీ అయితే అందరికీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చిన మూవీ ఈ రోజుల్లో చాలా తక్కువ అయ్యాయి. ఆ లోటుని ఈ మూవీ ఫుల్ఫిల్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద మూవీ ఈజ్ హాయ్ నాన్న. హార్ట్ని టచ్ చేసే ఓ మంచి మూవీ. డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది నా పర్సనల్ రివ్యూ. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.